Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గౌరవ తెలుగుదేశం పార్టీ సభ్యులకు అధ్యక్ష గౌరవ తెలుగుదేశం పార్టీ సభ్యులకు అధ్యక్ష మీ ద్వారా వినమ్రంగా కూడా విన్నవించుకుంటా ఉన్నాను దయచేసి సివిలైజ్డ్ గా బిహేవ్ చేయండి సభను జరపకూడదు జరిపించకూడదు అన్న ఆలోచనను కాస్త పక్కన పెట్టి లాజికల్ గా కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీరు చెప్తా ఉన్న ఈ ప్రస్తావన మీరు అడుగుతా ఉన్న ఈ ప్రస్తావనలో నేను అడిగేటి రెండు మూడు చిన్న చిన్న డౌట్స్ అడుగుతా మీరే కాస్త బుర్ర పెట్టి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరైనా సారా కాసే కాసేవాడు ఎవడైనా 55,000 నివాసం ఉంటున్న ఒక మున్సిపాలిటీలో ఎవరైనా సారా కాల్చగలుగుతారా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష జంగారెడ్డి గూడెం అన్నది 55,000 జనాభా ఉన్న ప్రాంతం 55,000 జనాభా ఉన్న ఒక మున్సిపాలిటీ ఇస్ కాల్డ్ జంగారెడ్డిగూడెం ఈ జంగారెడ్డిగూడెం అన్నది 2011 జనాభా లెక్క ప్రకారం 44,000 జనాభా 10 సంవత్సరాలు ఇప్పుడు అయింది ఈ 10 సంవత్సరాలలో Even at the rate of 12% population increase, you are talking about 55,000 janaba ippudu Jangareddigudem. 55,000 janaba unna oka municipality lo akade police station untunda adhyaksha. Akade ward sachivalayalu vipreetanga unnai ippudu. Prati ward sachivalayallo oka mahila police kuda akade untundi. Inta mandi corporators untaru, inta mandi municipality vyavastha undi. అటువంటి మున్సిపాలిటీలో 55,000 జనాభా ఉన్న దాంట్లో అక్కడే పోలీస్ స్టేషన్ ఉన్న పరిస్థితుల్లో ఇస్ ఇట్ పాసిబుల్ సారా అక్కడ కాల్చడం సారా అక్కడ తయారు చేయడం ఇస్ ఇట్ పాసిబుల్ ఏదో మారుమూల గ్రామంలో ఏదో ఎవరు మనుషులు లేని తక్కువ మంది మనుషులు ఉన్న గ్రామాలలో ఎక్కడైనా సారా కాల్చుతా ఉన్నారు అని అంటే దేర్ ఇస్ సమ్ సెన్స్ అట్లీ సారా కాల్చుతా ఉన్నారు అనే దానికి దేర్ ఇస్ సమ్ సెన్స్ అట్ ఎవరైనా నమ్మేదానికి వినేదానికి ఏదైనా కానీ అర్థం పడుతూ ఉండాలి అధ్యక్ష ఇది 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 మొదటి ఆస్పెక్ట్ అధ్యక్ష ఇది మొదటి లాజికల్ పాయింట్స్ చెప్తున్నా వేరే విషయం నేను చెప్పడం మీ గుర్ర పదులు పెట్టి ఆలోచన చేయమని చెప్తాను ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ మా ప్రభుత్వం అధ్యక్ష ఇక్కడ మాకు సారా కాసే వాళ్ళకు తోడుగా ఎందుకు ఉండాల్సిన అవసరం మాకేం అవసరం లేదు అధ్యక్ష సారా కాసే వాళ్ళ మీద ఉక్కు పాదం మోపడానికి మా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని చెప్తా ఉన్నాను ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష మేము వచ్చిన తర్వాతనే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని చెప్పి ఏకంగా ఒక ఏకంగా డిపార్ట్మెంట్ లో ఒక ఒక బ్యూరోని క్రియేట్ చేసి 13,000 కేసులను ఇటువంటి కేసు ఇల్లీగల్ అండ్ ఇల్లిసిట్ లిక్కర్ కేసును 13,000 కేసులు నమోదు చేసాం అధ్యక్ష అంత అగ్రెసివ్ గానే పోతా ఉన్నాం కాబట్టి కానీ ఎక్కడా కూడా దీన్ని ప్రమోట్ చేయాలి అని చెప్పి ఎటువంటి ఆలోచన లేదు అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి ప్రెస్ స్టేట్మెంట్ కూడా నేను ఈనాడు పేపర్లో పొద్దునే చూసాను అధ్యక్ష ఆశ్చర్యపోయే ఆశ్చర్యం కలిగించే విషయాలు అధ్యక్ష ప్రెస్ స్టేట్మెంట్ అసలు చెప్తావు సార్ మీరే వినండి ఆ స్టేట్మెంట్ ఆ స్టేట్మెంట్ ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన ఇచ్చిన ఈనాడులో మీరే పేపర్ చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరే చదవండి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆయన అంటాడు అధ్యక్ష ఒక పక్క ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్ అంటే గవర్నమెంట్ లిక్కర్ ఏదైతే అమ్ముతా ఉందో ఆ వ్యవస్థ 25,000 కోట్లు ఇప్పటికే అప్పు తీసుకొచ్చుకున్నాము ఇంక మరో 25,000 కోట్లు కూడా అప్పు తీసుకొచ్చేదానికి సర్వం సన్నద్ధం చేస్తూ ఉన్నాము ప్రజలను విపరీతంగా తాగిచ్చే కార్యక్రమం చేయిస్తున్నాము అని చెప్పి తానే ఆ స్టేట్మెంట్లో అంటాడు మరి అలాంటి వ్యక్తి ఆ మాట అంటూనే మరో మాట ఏమంటాడు సారా తాగి మనుషులు చనిపోయారని అంటాడు ఒకవైపు సారా తాగిస్తే గవర్నమెంట్ కి లిఖర్ ఆదాయం తగ్గుతుంది కదా అధ్యక్ష మరి తన అన్న మాటలకి తనకే కాంట్రరీగా తను ఏం చెప్తున్నాడో తనకే అర్థం కావడం లేదు సారా తాగిస్తే గవర్నమెంట్ కి లిఖర్ ఆదాయం తగ్గుతుంది కదా మరి అడగకు గవర్నమెంట్ ఎందుకు సారా తాగిస్తుంది అనేది కనీసం కామన్ సెన్స్ చంద్రబాబు గారు అంటా ఉన్న మాటల్లోనే ఒక మాటకు రెండో మాటకు పొంతనం లేదు
ఒక మాట ఇటు మాట్లాడుతాడు అది మాట అటు మాట్లాడుతాడు. అసలు ఉక్రెయిన్ ఇంకా అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఇంకోటి కూడా ఆశ్చర్యం కలిగిస్తే మాట ఇంకోటి కూడా చెప్తారు అధ్యక్ష. ఇదే ఈనాడు అంటాడు అధ్యక్ష, సహజంగా మరణాలు 90 ప్రతి గ్రామంలోనూ 90 మరణాలు ఉండడం సహజమే అని చెప్పి ముఖ్యమంత్రి అన్నాడు అని చెప్పి ఈనాడులో అది కూడా ఏదో బెటకారంగా రాస్తారు అధ్యక్ష. 55,000 జనాభా ఉన్న జంగారెడ్డిగూడెంలో 55,000 జనాభా ఉంటే దేశంలో సగటున అధ్యక్ష, దిస్ ఇస్ నాట్ వాట్ నేను ఆవరేజ్ ఫిగర్స్ చెప్తున్నా, దేశంలో ఈ రోజు ఉన్న డెత్ రేట్ ఎంత, బర్త్ రేట్ ఎంత అని చెప్పి నేను చెప్తా ఉన్నా. బర్త్ రేట్ ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే 2011 సెన్సస్ లో 44,000 జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం 10 సంవత్సరాల తర్వాత అట్ ద రేట్ ఆఫ్ 12% ఇట్ వుడ్ హావ్ బికమ్ 55,000 పీపుల్ అని చెప్పి ఏ రకంగా అయితే బర్త్ రేట్ గురించి చెప్పానో డెత్ రేట్ గురించి కూడా అదే మాదిరిగానే దేశంలో సగటున 2% డెత్ రేట్ ఉంది. ఈరోజు దేశంలో ఉన్న సగటున డెత్ రేట్ అది నేను క్రియేట్ చేసింది కాదు, న్యాచురల్గా ఈ రోజు దేశంలోనూ సగటున యావరేజ్ 2% డెత్ 2% 2% చనిపోతా ఉన్నారు డ్యూ టు వేరియస్ రీజన్స్. అది ఓల్డ్ ఏజ్ కావచ్చు, అది న్యాచురల్ డెత్ కావచ్చు, అది ఆరోగ్యపరంగా కావచ్చు, రకరకాల కారణాల వల్ల న్యాచురల్గానే 2% ఇస్ ద డెత్ రేట్ రిజిస్టర్డ్. అటువంటిది 55,000 జనాభా ఉన్న ఒక లొకేషన్లో న్యాచురల్గా డెత్ రేట్ అక్కడ 2% వర్తింపజేస్తే సంవత్సరానికి 1000 అవుతుంది, అంటే నెలకు అప్రాక్సిమేట్లీ 90 అవుతుంది. దిస్ ఇస్ నాట్ అ ఫిగర్ దట్ ఎవరిని అడిగినా కానీ ఏ చిన్నపిల్లాడు అడిగినా కూడా ఈ ఫిగర్లు కరెక్టేనే చెప్తాడు. ఆ ఫిగర్ను వక్రీకరించి నేను అన్న మాటను వక్రీకరించి నేనేదో 90 మంది న్యాచురల్గా చనిపోతున్నారు సహజంగానే చనిపోతా అన్న మాటను వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు ట్విస్ట్ చేస్తే ఏమొస్తుంది అక్కడికి అధ్యక్ష? ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది అన్నదానికి నిదర్శనం ఏమిటంటే అధ్యక్ష, ఇది ఒక పీరియడ్, ఇది ఈ ఇన్సిడెంట్స్ అన్ని జరిగినటువన్నీ కూడా ఒక ప్రాంతంలో జరిగినటివి కాదు, మున్సిపాలిటీలో అన్ని చోట్ల జరిగిన ఇన్సిడెంట్ అధ్యక్ష. ఇది అది కూడా ఏంది ఒక రోజులో జరిగింది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 వీక్ 10 డేస్ కాలంలో 10-15 డేస్ కాలంలో జరిగిన ఘటనలు అధ్యక్ష ఇవన్నీ కూడా. వాటికి అక్కడికి శవాలన్నీ కూడా ఆల్రెడీ దహన సంస్కారాలన్నీ కూడా అయిపోయిన పరిస్థితి లేదు, అప్పుడంతా ఏం గొడవ జరగలేదు, అప్పుడంతా ఏమీ జరగలేదు, ఇప్పుడు ఇవి చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడికి కూడా ఒక శవం ఇంకా దహన సంస్కారం కంప్లీట్ కాలేదు అని అంటే ఆ శవాన్ని కూడా బయటికి తీసి ఆ శవాన్ని కూడా పోస్ట్ మార్టం చేసే కార్యక్రమం గవర్నమెంట్ పురమాయించింది. తప్పేదైనా ఎగడైనా ఎవడైనా చేసిందంటే కదా ఎందుకు చేయాలి అధ్యక్ష? అధ్యక్ష వీళ్ళ మెంటాలిటీస్, వీళ్ళ థింకింగ్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే అధ్యక్ష, ఒక అబద్ధాన్ని తీసుకొని రావాలి, ఆ అబద్ధానికి ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 వీళ్ళు డంకా బరాయించాలి. హిట్లర్ గోబెల్స్ డెమోక్రసీ అంట. గోబెల్స్ డెమోక్రసీ అంటే ఏమిటో తెలుసు అధ్యక్ష? గోబెల్ అని హిట్లర్ గారి టైంలో గోబెల్ అని ఒక ఆయన మినిస్ట్రీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ ఒక ఆయన ఉండేది. ఆయన ఏందనంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్తే ప్రజలు నిజమని చెప్పి నమ్ముతారు అని చెప్పి ఒక సిద్ధాంతాన్ని నమ్మినాడు అధ్యక్ష. దట్ ఇస్ కాల్డ్ గోబెల్స్ ప్రొపగాండా. ఆ గోబెల్స్ ప్రొపగాండా వీళ్ళు ఎంతగా నమ్మినారు అని అంటే ఆ పక్క అందుకుంటాడు ఈనాడు వెంటనే చంద్రబాబు, ఈనాడు ఆంధ్రజ్యోతి TV5 చంద్రబాబు. ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి అసలు నిజంగా జరగని ఘటన జరిగినట్టుగా చూపించే ఒక విష ప్రచారం జరుగుతుంది అధ్యక్ష రాష్ట్రంలో. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ డెమోక్రసీని చంపేస్తా ఉన్నారు. కేవలం కొంతమంది మీడియా ఛానళ్ళు, కొంతమంది మీడియా యజమానులు, చంద్రబాబు నాయుడు వీరందరూ కలిసి ఏ రకంగా వక్రీకరించి చేస్తా ఉన్నారని ఇదే నిదర్శనం అధ్యక్ష. దిస్ ఇస్ జస్ట్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది అవుట్ క్రై ఇన్ ది సొసైటీ. ఈరోజు రాష్ట్రానికి ఏదైనా మంచి చేయడానికి అక్కడ కూర్చొని సలహాలు ఇవ్వండి, తీసుకునేదాన్ని మేము సిద్ధంగా ఉంటాం, మా కృందారంతా ఏదైనా సలహా చెప్పండి వింటాం మేము కూడా, కానీ చర్చనే జరగకూడదు అని చెప్పి ఆ రకంగా రోజు వచ్చేసి అక్కడ కూర్చొని మీ మీద అంతా పేపర్లు చల్లడము ఎన్ని చేయడం వల్ల ఏం సాధిస్తారో వీళ్ళంతా కిల్లి అడుక్కోవాలి. ఇప్పటికి కూడా నేను చెప్తా ఉన్నా ప్లీజ్ రిటర్న్ టు యువర్ సీట్స్,
టాపిక్ అనేది చాలా వివరంగా చెప్పినాం, ఇంతకన్నా వివరంగా ఎవరు కూడా చెప్పలేరు. బడ్జెట్ లో మీరు పాల్గొంచుకోండి, బడ్జెట్ గురించి విన్నారు మీరు, మాకు ఏదైనా సలహాలు ఇవ్వాలి అని అంటే బంగారంగా మైక్ తీసుకొని సలహాలు ఇవ్వండి, మేము కూడా నోట్ చేసుకుంటాం. మీరు చెప్పే దానిలో ఏదైనా మంచి పాయింట్స్ ఉంటే వి విల్ ఆల్సో ఇన్కార్పొరేట్ ఆల్ దోస్ థింగ్స్. మంచి విషయాలు చెప్తాం, లేదు మేము అలాగే ఉంటాము అని అంటే ఇప్పుడే రూల్ ఇప్పుడే ఒక కొత్త రూల్ తీసుకొచ్చి ఇప్పుడే ఒక రూల్ ఎన్ఫోర్స్ చేసినారు. ఆ రూల్ ప్రకారం నిజంగానే సస్పెండ్ కావాలని వాళ్ళకి అంత ఆరకంగా ఉంటే సస్పెండ్ అవుతారు అధ్యక్ష. చేయగలిగింది ఏమీ లేదు. థ్యాంక్ యూ.